టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి ఆదేశాల మేరకు జేసీ పవన్ రెడ్డి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో ఆనంతపురంలోని వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం జిల్లాకు వరదలు వచ్చినప్పటి నుండి జేసీ అభిమానులుగా ఉంటూ అన్ని సౌకర్యాలను అందిస్తున్నామన్నారు. విపత్తుల సమయంలో ప్రజలు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామన్నారు. ఇవాళ శాంతినగర్, రజక్ నగర్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులను అందించారు. జేసీ పవన్ రెడ్డి వేరే ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయం అందించాలని ఆయన ఆదేశాల మేరకు వరదలు సంభవించినప్పటికీ నుండి ప్రజలకు అన్ని విధాల సహాయం అందిస్తున్నామన్నారు. మునుముందు మరింత సహాయం చేయడానికి బాధ్యతగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, కొమ్మ రాజశేఖర్, గోనగుంట్ల వేణుగోపాల్, జిలాన్ నవీన్, రవి, సోమేష్, యోగానందారెడ్డి, జేసీ పవన్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. అందరికీ ఇంటింటికి సాయం చేయడం పంపించారు. అన్న ఊర్లో లేరు, వచ్చిన తర్వాత అందరినీ వచ్చి కలుస్తారట. జేసీ పవన్ రెడ్డి గారు పంపించారు, దివాకర్ రెడ్డి గారు వరదల ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి ప్రతి ఇంటికి సాయం చేయమని పంపిస్తున్నారు. మరి అన్న వచ్చిన తర్వాత అందరినీ కలుస్తారు. మీ ఇబ్బంది లేదని ఉంటే అన్నతో చెప్తాను. రెడ్డి అన్న గారు చాలా వరదల ఇబ్బందులు ఉన్నాను, ప్రతి కుటుంబానికి సాయం చేయమని పంపించారు మమ్మల్ని. అన్నగారు ఊర్లో లేరు, వచ్చిన తర్వాత మీ ఇండ్ల దగ్గరికి వచ్చి మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తెలుసుకుని పరిశీలిస్తారు. పంపించారు దివాకర్ రెడ్డి గారు కొడుకు, అందరికి సాయం చేయమని, వరదల ఇబ్బందులు ఉన్న వాళ్ళకి సాయం చేయమని చెప్పి పంపించినారు. అన్న వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వచ్చి కలిసి మీ సమస్యలు ఏదైనా ఉన్నా పరిష్కారం చేస్తారు. అందరికీ నమస్కారం, మీడియామిత్రులకి నమస్కారం. అనంతపురంలో ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి మా వంతుగా జేసీ పవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, సహాయ సహకారాలతో, అభిమానుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయబడింది. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా జేసీ పవన్ రెడ్డి గారి సహకారంతో ప్రతి ఇంటికి అభిమానులతో సహా, కాలనీవాసులతో సహా సపోర్టుతో ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గడిచిన 15 రోజుల నుంచి అనంతపురం పట్టణం అతలాకుతలంగా మారడానికి కారణం ఎప్పుడు కనీ విని ఎరగని విధంగా అనంతపురం పట్టణానికి వరదలు రావడం, ఊహించలేని విధంగా రావడం, వర్షాభావం అధికం కావడంతో, అల్పపీడనం ఏర్పడడంతో ఎక్కువ వర్షాలు రావడం వల్ల పైనన్న చెరువులు మరియు పైనన్న డ్యాములు గేట్లు ఎత్తివేయడంతో అధికంగా వర్షం రావడం, ఉలిక్కిపాటుగా ఒకే పరిగా వాటర్ రావడంతో లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, రంగస్వామి నగర్, రజక నగరు, మొత్తం శాంతినగరు, చంద్రబాబు కొట్టాల, 6వ రోడ్డు, 5వ రోడ్డు ఇలా మునగకు ముంపుకు గురవడం జరిగింది. అదే రోజు ఇళ్లలో ఉన్నవారు బయటికి రాలేని పరిస్థితి, బయట ఉన్నవారు ఇళ్ల దగ్గరికి పోలేని పరిస్థితి కారణంగా మేము ఎక్కడ ఉన్నా మాకు జేసీ పవన్ రెడ్డి గారు ఇండియాలో లేరు, కాకపోయినా వెంటనే ఉటాడుతున్నా మాకు ఫోన్ చేసి మీరు ఎక్కడున్నా ఇమీడియట్గా పోయి అక్కడున్న ప్రజలకు మీకు ఏమేం కావాలో మీరు చేయండి, మీకు ఏం కావాలో నేను సమకూరుస్తాను అని చెప్పి ఎక్కడి నుంచో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ మాకు అన్ని విధాలుగా సమకూర్చారు ఆయన. మేము ఆ రోజు ఉదయాన్నే మేము ఇక్కడికి రావడం జరిగింది. 4 గంటల నుంచి మొదలు పెట్టాము మేము. ప్రతి వీధికి పోయి ట్రాక్టర్లు తీసుకొని నడిచిపోలేని పరిస్థితి, మనుషులకు నీళ్లు పడుతున్నాయి, ప్రతి ఇంటికి ట్రాక్టర్ తీసుకొని పోయి ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అదేవిధంగా 3 రోజుల పాటు ఇక్కడే ఉంటూ ఇదే కాలనీలలో తిరుగుతూ మేము ప్రతి ఇంటికి ఆహార పదార్థాలు, బయటికి రాలేని వారికి ఆహార పదార్థాలు అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. తర్వాత ఫ్లడ్స్ తగ్గిన తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు కొట్టాల్లో మేము ప్రతి ఇంటికి వెళ్ళి జేసీ పవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటికి 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశాము. అదేవిధంగా ఇవాళ ముందు ఇలాంటి విపత్తులు వచ్చినా కాపాడడానికి లైఫ్ జాకెట్లు పంపించడం జరిగింది. మాకు ఇలాంటి లైఫ్ జాకెట్లు కూడా పంపించారు మాకు సారు. ఇదే ఒక ఇలాంటి పరిస్థితే కాదు, అనంతపురం మన జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఏర్పడినా అన్ని విధాల ముందుకు ఉండి సహాయ సహకారాలు చేయడానికి మా పవన్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారు. జేసీ కుటుంబం అంటేనే సహాయం చేయడం అంటేనే జేసీ కుటుంబం. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా చూసుకుంటున్న స్పర్శ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి ముందుండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనేటువంటి మా గురువు గారు అన్ని విధాలుగా అందరికీ సహాయం చేస్తూనే ఉన్నారు. ముందు కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందజేస్తాం. దాదాపు 700 నుంచి 800 వరకు ఈరోజు ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు ప్రతి ఇంటికి చేరుస్తున్నాము. దీనంతటికీ మాకు గురువు పవన్ రెడ్డి గారు ముందు వెనుక ఉండి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించి మా మిత్రబృందం అయినటువంటి భూమిరెడ్డి కృష్ణారెడ్డి గారు, గొనుగుంట్ల వేణుగోపాల్ గారు మరియు జిలాను రవి మొదలగు జన, శ్రీకాంత్, ఉమేష్ ఇలాంటి వాళ్ళంతా మాకు చాలా మా
ఫ్రెండ్స్ కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఏ ఆశించకుండా మాతో పాటు మేము ముందడుగులు వేస్తామని చాలామంది స్వచ్ఛందంగా కూడా మాకు డొనేట్ చేయడం జరిగింది. చాలామంది కూడా రైస్ ప్యాకెట్లు కావచ్చు, డబ్బులు కావచ్చు, చాలామంది మేము ఎవరిని అడగలేదు నోరు తెరిచి, కానీ చాలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు కూడా తగిన సాయం చేశారు. పేరు పేరున మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఏం జరిగినా ముందు ముందు కూడా అన్ని విధాలుగా ముందుకుంటామని చెప్పి మేము ఆశిస్తున్నాము. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఇదిగా పనిచేసింది, ముందు ఉండి అందరినీ నడిపి బయటికి తీసుకొచ్చి ఎటువంటి ప్రాణనష్టం జరగకోకుండా చూసుకున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారములు. గత కొన్ని రోజులుగా అతి భారీ వర్షాల వల్ల చాలా నగరాలు నీట మునిగడం జరిగింది. ముఖ్యంగా ఐదో రోడ్డు కానీ, శాంతినగర్ కానీ, రజాక్ కాలనీ కానీ, చంద్రబాబు నాయుడు కుట్టాలు కానీ అతి భారీగా డ్యామేజ్ జరగడం జరిగింది. ఇది తెలుసుకున్న జేసీ పవన్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నా కూడా మాకు, మా మిత్రులకి, జేసీ పవన్ అన్న అభిమానులకి ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఏమనగా ఈ కాలనీలో ఎవరైతే ఉన్నారో నీట మునిగిన కుటుంబాలకి ఆర్థిక సాయం ఇమీడియట్గా చేయండి, వాళ్ళని ఇళ్లలో నుంచి బయటికి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాల్లో వాళ్ళకి షెల్టర్ కల్పించి భోజనాలు మరియు మంచినీరు అన్ని సదుపాయాలు చూసుకోమని మాకు ఆదేశాలు ఇచ్చారు. అందుమూలంగా మేము కూడా గత 3 రోజులుగా ఎవరికైతే అన్నం కావాలో లేదా మంచినీరు సదుపాయం కావాలో అందరికీ కూడా మేము సేవలు అందించాము. తర్వాత ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గడం వల్ల అందరూ ఇళ్ళకి చేరుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఎమర్జెన్సీగా నిత్యావసర సరుకులు, కూరగాయలు అన్నీ అవసరం కాబట్టి పవన్ అన్న గారు ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అందుమూలంగా మేము కూడా ప్రతి ఇండ్లకు తిరిగి ఇంటింటికి నిత్యావసర సరుకులు అందరినీ అందజేస్తున్నాము. మీడియా మిత్రులకి, ఇది కవర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.